ఇచ్చిన అభ్యర్థులకి టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్తో అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. తెలిసిన వారిలా అభ్యర్థుల్లో యోగక్షేమాలు అడుగుతూనే ఎన్నికల ఖర్చుపై ఆరాతీస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్తో అభ్యర్థులకు దడ పుడుతోందట. ఇంతకీ అభ్యర్థులను పలకరిస్తున్న ఆ అపరిచితులు ఎవరు? వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ గడియలు ముంచుకొస్తున్నాయి. పోలింగ్ సరళిపై లెక్కలు విశ్లేషణలు ముగించి ఇప్పుడిప్పుడే అభ్యర్థులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఈ తరుణంలో అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ అభ్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అన్నా బాగున్నారా, పోలింగ్ ఎలా జరిగింది, గెలుపు మందే కదా అని మాటల్లోకి దింపుతున్నారు. ఇంతకు మీ నియోజకవర్గంలో ఓటుకు ఎంత ఇచ్చారు? మా నియోజకవర్గంలో అయితే ఓటుకు 1000 నుంచి 2000 వరకు ఇచ్చారు. ఓవరాల్గా ఖర్చు ఎంతైంది, 30 కోట్లు అయినా దాటిందా అంటూ అభ్యర్థుల నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. గుర్తు తెలియని ఆ వ్యక్తులు అడిగే ప్రశ్నలకు కొందరు అభ్యర్థులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదట. దీంతో సదరు అపరిచిత ఫోన్ కాల్స్ వస్తే లైన్ కట్ చేస్తున్నారట. మరికొందరైతే ఈ వివరాలు మీకెందుకు అని ఫోన్ చేసిన వారికి ఎదురు ప్రశ్న సంధిస్తున్నారట. అలాంటి ఫోన్ కాల్స్ని అభ్యర్థులు మాట్లాడాక ఫోన్ చేసి వివరాలు అడిగింది తెలిసిన వారా లేక ప్రత్యర్థులా అని కొందరు తర్జన భర్జనలు పడుతున్నారు. ఆ ఫోన్ కాల్స్లో కొన్నింటికి హైదరాబాద్ చిరునామా ఉండగా మరికొన్నింటికి నోన్ నంబర్లుగా ట్రూ కాలర్లు చూపుతున్నాయని కొందరు అభ్యర్థులు తమ సన్నిహితులకు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఉద్దేశంతోనే అపరిచితులు అలాంటి ఫోన్ కాల్స్ చేస్తూ ఉండవచ్చు. వివిధ పార్టీలకు మద్దతుగా వెబ్సైట్లు, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులు వేల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. యూట్యూబ్ ఛానళ్లు గణనీయంగా పెరిగాయి. సంచలన వీడియోలు, ఆడియోలు, స్టింగ్ ఆపరేషన్లపై వీరంతా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీల అభ్యర్థులకు అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నట్టు భోగట్ట. ఈ తరుణంలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల కొందరు అభ్యర్థులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో కొన్ని వీడియోలు, ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే వ్యూహంతో కొందరు వ్యక్తులు కావాలని ఫోన్లు చేసి వివరాలు రాబడుతున్నారని, వాటిని సోషల్ మీడియాలో పెట్టడమో లేదా అభ్యర్థులను బ్లాక్మెయిల్ చేయడమో జరుగుతుందని కొందరు చెప్పుకుంటున్నారు. నిరకాటంలో పెట్టడానికి ప్రత్యర్థులే అపరిచితుల నుంచి ఫోన్ కాల్స్ చేయిస్తున్నారని ఓ టాక్, పొరపాటున నోరు జారితే అంతే సంగతులని కొందరు హెచ్చరిస్తున్నారు కూడా. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. కౌంటింగ్ వరకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్కు స్పందించకుండా కామ్గా ఉండడమే ఉత్తమం అని చాలామంది అభ్యర్థులు ఫిక్స్ అయిపోయారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినా సారీ రాంగ్ నెంబర్ అంటూ కొందరు అభ్యర్థులు ఫోన్ కట్ చేస్తున్నారట. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ధాటిని తట్టుకోలేక కొంతమంది అభ్యర్థులు ఏకంగా తమ సెల్ ఫోన్ను పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం గురించి ఎవరికి చెప్పుకోలేక లోపల మదన పడుతున్నారట. ఇదండి కర్నూలు జిల్లాలో అపరిచితుల ఫోన్ కాల్స్ కహానీ.